गणेशाय नमः मालाङ्कुण्डीं च ढमुरं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं हरिङ्कारासनगर्भितानलशिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णां वरदारुणीं वरसुदां दौतां त्रिनेत्रोज्ज्वलाम् वन्दे पुस्तकपाशमं कुशधरां सद्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं शान्ताकारं भुजकशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् शान्तं पद्मासनस्तं शशिधरमकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शोलं वज्रञ्च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशञ्च कण्ठां प्रलयहुतवहं शाङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमरणिभं पार्वतीशं नमामि श्रीकार्तिकदामोदरायै नमो नमः इति भगवतानुग्रहञ्चेत నేటికి మనం కార్తీక మాసం ప్రారంభమై అప్పుడే ఇరవై నాలుగు రోజులు పూర్తయిపోయి అప్పుడే ఇరవై నాలుగో అధ్యాయం దాకా వచ్చేసాం ఇంకొక వారం రోజులు ఆగితే ఈ కార్తీక మాసం అయిపోతుంది కార్తీక పురాణం అయిపోతుంది మనం అందరికీ కూడా వీణులు విందుగా వినేటటువంటి ఈ కార్తీక పురాణం ఇందులో ఉండేటటువంటి విశేషాలు ఇందులో ఉండేటటువంటి వృత్తాంతాలు ఒక్కొక్క ఋషి యొక్క చరిత్ర ఒక్కొక్క రాజు యొక్క చరిత్ర కార్తీక మాసంలో చేసేటటువంటి మంచి మంచి పనులు దానాలు ధర్మాలు ఇందులో ఉండే గొప్పతనాలు ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గరికి వచ్చేసాయి అయితే వినేటటువంటి వారి ఆసక్తి కొలది చెప్పేటటువంటి వారిలో ఉండేటటువంటిది ఏదైతే అంతర్లీనంగా ఉండేటటువంటి ధర్మం ఉందో అది ఖచ్చితంగా బయటకు వస్తుంది అలాగే ఇక్కడ కూడా వశిష్ఠులు వారు చాలా చక్కగా జనక మహారాజు అడుగుతున్నాడు కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక పురాణంలో ఉండే అన్ని రకాల వృత్తాంతాలని విశదీకరించి చెప్తున్నాడు ఏంటంటే సాధారణంగా పురాణము అన్నా కూడా లేదా ధర్మపరమైన విషయాలన్నీ కూడా ప్రతి మనిషికి అర్థమయ్యేలా చెప్పడం వల్ల ఆ మనిషి దాన్ని ఆచరించడానికి వీలవుతుంటుంది కాబట్టి ధర్మం అనేటటువంటిది ప్రతి మనిషికి చిన్నపిల్లాడి దగ్గర నుంచి పన్ను దాకా కూడా అర్థమయ్యేలా చెప్పాలి అందుకనే ఈ యొక్క వేదమంతా కూడా ధర్మానికి సంబంధించినటువంటిదే అయితే ప్రతి మనిషి కూడా వేద ఉపనిషత్తులన్నీ కూడా చదవలేరు కాబట్టి ఈ యొక్క ప్రతి మనిషికి సునాయాసంగా అర్థమవ్వాలంటే ఏం చెయ్యాలనే ఉద్దేశ్యంతో వ్యాస మహర్షి చక్కగా మనందరికీ కూడా ఈ యొక్క పురాణాలుగా వీటన్నిటిని విభజించి పురాణంలో ఉండేటటువంటి విషయాలన్నిటి ద్వారా మనకి ధర్మం తెలుసుకునేటటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు అలాగే మనకి ఇతిహాసాలు ఇంకా చాలా ప్రాముఖ్యతనిచ్చినటువంటివి ఇతిహాసములు అంటే ఏంటి సాక్షాత్తు జరిగినటువంటివి అని అర్థం అందుచేత అంటే పురాణం ద్వారా విన్నా కూడా అర్థమవ్వకపోయినా ఎవరు ఎలా నడిచి ఈ యొక్క ధర్మాన్ని నిలబెట్టారో ఆ యొక్క వృత్తాంతాన్ని చెబితే ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పేసి మనకి ఇతిహాసాలు అంటే కనుక జరిగినటువంటి కథలన్నింటినీ కూడా మనకి ఋషులు అందరూ మనకు తెలియజేశారు కాబట్టి అద్భుతమైనటువంటి ధర్మాన్ని గోచరించేటటువంటి సిద్ధాంతం అయితే ఈ సృష్టిలో లేదా మన మానవాళికి అందరికీ కూడా ప్రప్రథమమైనటువంటిది ఏమిటా అంటే కనుక ధర్మవే ధర్మో రక్షతి రక్షిత అన్నారందుకు నేను చేతంటే ధర్మం వల్లే మనిషి బతుకుతాడు ధర్మం వల్లే మనిషి సుఖంగా ఉంటాడు ధర్మం వల్లే ఒక జీవి ఆయుష్ ప్రమాణుకులు అవుతారు అలాగే ధర్మం వల్లే ప్రకృతి బాగుంటుంది కాబట్టి ధర్మం నశిస్తే ప్రకృతికి హాని మనిషికి హాని సంబంధాలకి హాని అలాగే మనిషి యొక్క మనుగడకే హాని నిజంగా ప్రళయము అనేటటువంటిది ఎప్పుడు వస్తుందయ్యా అన్నట్లయితే కనుక పూర్తిగా ధర్మం నాశనం అయిపోతే అది ప్రళయానికి హేతు అవుతుంది ప్రళయము అంటే ఏంటంటే కనుక సర్వం నాశనం అయిపోవడం అనమాట ఒక మనిషి ధర్మం తప్పి అంత ఎందుకండి ప్రస్తుత కాలంలో ప్రళయం రావాలంటే పెద్ద అద్భుతాలు ఏం జరగకర్లేదు మనం సృష్టించుకున్న వాటి వారి ద్వారా మనకి ప్రళయం వచ్చేయచ్చు మనం అణుబాంబులు తయారు చేస్తూ ఉన్నాం ఈ అనుబాంబులు తయారు చేస్తూ ఒకళ్ళ ఒకళ్ళ దేశానికి ఒకళ్ళ దేశానికి గొడవలు వచ్చి మొత్తం ప్రపంచంలో ఉండే సగం దేశాలు ఓపక్క సగం దేశాలు ఓపక్క విడిపోయి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద కనుక ఈ అనుబాంబులు వేసుకుంటే ఏమైంది అంటే అనుబాంబు వల్ల ఏమవుతుందో తెలుసా మనుషులమే కాదు సమస్త ప్రాణం కూడా నాశనం అయిపోతుంది పక్షులు జీవచరాలు మృగాలు అలాగే అడవిలో ఉండేటటువంటి జంతువులు అలాగే క్రిములు కీటకాలతో సహా మొత్తం ఈ యొక్క మొత్తం వన్యప్రాణంతా కూడా పోతుంది అందరూ నాశనం అయిపోతారు ప్రకృతి కూడా నాశనం అయిపోతుంది అంటే ప్రళయం రావాలంటే ఏదో భగవంతుడు ప్రత్యేకంగా భూమిని ఏదో ప్రత్యేకంగా చేసేయవలసినటువంటి అవసరం ప్రస్తుత కాలంలో లేదు మనిషి యొక్క ఆలోచన ధర్మం తప్పితే చాలు ధర్మం తప్పి ఎదుటివాడు భూభాగం నాకు కావాలి ఎదుటివాడు నా చెప్పు చేతుల్లో ఉండాలి అనుకున్నది అవ్వాలి నేను అనుకున్నటువంటిది సాధించాలి నేనే మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించాలి అనేటటువంటి లక్షణం ఎవరికైనా వచ్చిందనుకోండి ఆ ఆలోచనలతో యుద్ధం చేశారనుకోండి తద్వారా అనుబంబులు వేశారనుకోండి అదే ప్రళయం అంచేత ఏవి ఏవీ లేదు అన్నీ కూడా మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం మన నాశనాన్ని మనమే సిద్ధం చేసి పెట్టుకున్నాం కాబట్టి మనిషి ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పుతాడో తనంతట తానే తనని తాను కాల్చుకునే స్థితికి వచ్చేస్తాడు కాబట్టి చాలా ప్రమాదకరమైన హేతువులు ఏమిటయ్యా అంటే కనుక ధర్మాన్ని త్యజించడం అయితే ఈరోజు వచ్చేటటువంటి వృత్తాంతంలో ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయమే మనకి అంబరీషోపాఖ్యానము అని అయితే ఈ అంబరీషోపాఖ్యానం చాలా పెద్దది మనకి చివరి రోజు దాకా కూడా ఈ అంబరీషోపాఖ్యానమే సాగుతూ వెళ్తూ ఉంటుంది ఈ అంబరీషు ఉపాఖ్యాయంలో ఏం జరుగుతుందయ్యా అంటే కనుక అంబరీషుడు అంటే ఎవరయ్యా అన్నట్లయితే కనుక ఈయన మహారాజు చక్రవర్తి ఇంచేతనంటే కనుక ప్రతి మనిషికి కూడా జీవితంలో తనని తాను మార్చుకునేటటువంటి తనని తాను ఉద్ధరించుకునేటటువంటి శక్తి ఉంటుంది ప్రతి మనిషి కూడా జీవితంలో నేను ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తేనే మనిషి అలాగే ఈ అంబరీషుడు కూడా తనని తాను మార్చుకోవడానికి ఉద్ధరించుకోవడానికి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేటటువంటి మనిషి అలా ఆలోచించకపోతే వాడు మనిషే కాడు మృగంతో సమానం ఎందుచేతనంటే దీనికి సంబంధించినటువంటిది ఒక వృత్తాంతం ఉంది ఏమిటయ్యా అంటే పూర్వకాలంలోట ఈ అడవిలో ఉండేటటువంటి మృగాలు కానీ జంతువులు కానీ మాట్లాడుకున్నాయట అందులో ప్రప్రథమంగా ఏదైనా పుల్లబెట్టాలన్నా పెట్టాలన్నా ఏదైనా ఎవరైనా విడదీసేయాలన్నా ఏదైనా విధ్వంసం జరగాలన్నా నక్క దాంట్లో ప్రావీణ్యత కలిగినటువంటిది అందుకనే దాని పేరు గుంట నక్క అంటారు అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఎవరి వైపు ఉంటారో తెలియదు వాళ్ళ వైపు ఉండి వేళకలాగా వేళవైపు ఉండి వాళ్ళకిలాగా నటిస్తూ ఉంటారు అలాగే చాలా జాగ్రత్తగా మధ్యలో గొడవలు పెట్టడానికి ఈ గుంట నక్కలే బాగా ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి కాబట్టి గుంట నక్కలు ఏం చేస్తాయి అంటే కనుక పారిపోతూ పారిపోతుంటాయి కాబట్టి మనలో కూడా ఏంటంటే ఇలాంటి పనులు చేసేటటువంటి వారిని భార్యాభర్తలు మెడదీసేటటువంటి వాళ్ళని అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వారిని లేదా ఏదో రకంగా ఇబ్బంది కలిగించేటటువంటి వారందరినీ కూడా గుంట నక్కలతో పోలుస్తూ ఉంటారు కదా అయితే అలాగే ఈ యొక్క అడవిలో ఉండేటటువంటి ఈ యొక్క వీటిల్లో అడవిలో ఉండేటటువంటి సింహము ఏనుగు గుంటనక్క ఇలా కొన్ని రకాల జంతువులన్నీ కూడా మాట్లాడుకుని ఉన్నాయట ఏమైనా మాట్లాడుకున్నాయి అంటే కనుక ఎవరికీ రానటువంటి ఆలోచన నక్కకు వచ్చింది ఏమిటా నక్క ఆలోచన అంటే కనుక ఓరు 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 వీడి మనిషి మనిషి ఏనుగన్నా బలమైన వాడు కాదు సింహం కన్నా బలమైన వాడు కాదు లేదా మనకుండేటటువంటి ఆలోచన మనిషికి ఉండవు నిజంగా చెప్పాలంటే కనుక మనమే చాలా ధైర్యవంతులం మనకున్నంత ధైర్యం మనిషికి ఉండదు మని మనల్ని చూస్తే పారిపోయేటటువంటి పిరికివాడు మనిషి అంచేత ఇలాంటి మనిషి సింహాన్ని ఎదిరించగలుగుతున్నాడు అలాగే ఏనుగును ఎదిరించగలుగుతున్నాడు మమ్మల్ని ఎదిరించగలుగుతున్నాడు అడవిలో ఉండే సమస్త ప్రాణకోటిని తన అధీనంలో గావించుకోగలుగుతున్నాడు మొత్తం యావత్ భూమండలంలో ఉండేటటువంటి ప్రతి అరవై నాలుగు లక్షల జీవరాశుల్ని కూడా తాను అనుకుంటే తాను చెప్పు చేతల్లో పెట్టుకోగలుగుతున్నాడు కాబట్టి ఏమిటి మనిషి గొప్పతనం ఎందులో ఉంది ఆ గొప్పతనం ఎందుచేత మనిషికి ఎంత విశేషమైనటువంటి శక్తి ఇచ్చాడు భగవంతుడు ఇది చాలా తప్పు ఇది చాలా పొరపాటు అని చెప్పేసి అనుకుంటూ ఉందిట అనుకుని ఏం చేసింది ఈ విషయాన్ని అడవిలో ఉండేటటువంటి మృగాలందరికీ చెప్పాలని చెప్పేసి ఏనుగుని సింహాన్ని పులుల్ని వీటన్నిటిని కూడా తీసుకొచ్చింది గుంటనక్క తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టింది అనమాట మీటింగ్ పెట్టి ఏమని చెప్పింది అంటే కనుక ఇదే విషయాన్ని తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పి ఒక మనిషి ఏమిటి మనకన్నా బలహీనుడు అన్ని విషయాల్లోనూ కూడా అలాంటి వాడు చెప్తే మనం చేయడం ఏంటి అందుచేత ఇంక నుంచి మనం అలా కాదు ఇక నుంచి మనం అనేటటువంటిది మనిషి చెప్పు చేతలకు వెళ్లకుండా ఒక ధర్మం కావాలి ఒక పద్ధతి కావాలి ఒక వ్యవహారం కావాలి అందుచేత ఇది మనకు నచ్చడం లేదని చెప్పేసి చెప్పింది అప్పుడు ఏనుకొచ్చిందిటే అవును నిజమే నేను కనుక సాయం చేయకపోతే బ్రిడ్జిలు కట్టలేరు బిల్డింగులు కట్టలేరు అలాగే ఒక్కొక్కతే ఒక్కొక్క రకంగా చెప్పడం మొదలుపెట్టిందిట సరే ఇవి అన్నీ కలిపి ఏం అయి అంటే కనుక అక్కడ ఉండేటటువంటి ఋషీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేట ఇంతచేత న్యాయం మాట్లాడడం కోసం ఏమైనా వెళ్ళాయి అంటే కనుక ఈ అనుమానం చెప్పాలి ఈ అనుమానం తీర్చుకోవాలని ఉద్దేశంతో ఆ ఏనుగు సింహము పులి నక్క ఇవన్నీ కూడా వెళ్ళేట ఎక్కడికి అడవిలో ఉండేటటువంటి ఋషీ ఈశ్వరు దగ్గరికి ఇంచేత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కల్లా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోనూ కూడా బలమైనటువంటి జీవరాశుల కన్నా ఈ యొక్క మనిషి ఎందుచేత గొప్పవాడయ్యాడో తెలుసుకుందాము అని వెళ్ళిన తర్వాత అక్కడ ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడట చేసుకుంటూ ఉంటే ఈ నక్క ఇవన్నీ కూడా వచ్చాయి వచ్చిన తర్వాత ఏమిటయా ఇలా వచ్చారు ఏమిటని అడిగారు అడిగితే ఏమీ లేదండి మాకొక చిన్న అనుమానం ఉంది అన్నట్టు ఏమిటో అనుమానం అన్నట్టు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని కూడా మనిషి ఎందుకు ఎదిరించగలుగుతున్నాడు మనిషిలో ఉండే గొప్పతనం ఏంటి మేము ఇంత బలవంతులమై ఉండి మనిషి యొక్క చెప్పు చేతలోకి వెళ్తున్నాం కారణం ఏంటి భగవంతుడు మనిషికి ఎందుకు అంత శక్తినిచ్చాడు అంత విశేషాన్ని అంత ప్రత్యేకతనిచ్చాడు అని అడిగితే అప్పుడు ఋషీశ్వరుడు చెప్పాడు వీళ్ళందరికీ ఓహో ఇదేనా మీ అనుమానం చెప్తాను వినండి మనిషికి మీకు కొంచెం తేడా ఉంది మీకన్నా మనిషి బలహీనుడే కానీ మీకు మనిషికి కొంచెం తేడా ఉంది ఏమిటా తేడా అంటే కనుక మనిషి తనలో ఉండేటటువంటి దుష్ట సంస్కారాన్ని మార్చుకోగలడు పుట్టుకతో వచ్చినటువంటి దుష్టమైనటువంటి సంస్కారాలు దుష్టకరమైనటువంటి బుద్ధులు ఏవైనా ఉంటే కనుక తనను తాను మార్చుకుని ఉద్ధరించుకోగలడు కానీ మీరు పుట్టుకతో వచ్చినటువంటి సంస్కారము దుష్టపరమైనటువంటి ఏవైతే పనులు ఉన్నాయో మీరు మార్చుకోలేరు అని చెప్పిందిట అవునా దీనికి బాగా విశదీకరించి అర్థమయ్యేలా చెప్పన్నారట నువ్వు నక్కవే నక్క ఉన్నావు నువ్వు ఎవరో పట్టుకెళ్ళిపోతున్నటువంటి మాంసం ఎవరో సంపాదించుకునేటువంటి మాంసాన్ని పట్టుకోవడం నీ లక్షణం అది నీ లక్షణం మారుతుందా అన్నట్టు మారదు ఇంచేత నక్కపోయే పని ఏమిటి ఎవరైనా సరే శివహం కానీ పులి కానీ వేటాడి మాంసం తెచ్చుకున్న చోట పెడితే వాటికి తెలియకుండా వీళ్ళు తినేయడం దీని లక్షణం అంటే దొంగతనంగా తినేయడం అనమాట అలాగే పులి ఉంది పులి దాన్ని తనకన్నా బలహీనురాలైనటువంటి దాన్ని జంతువుని కానీ పక్షిని కానీ వేటాడి తినేయడం దాని లక్షణం అది దుష్ట లక్షణం అది మార్చుకోగలుగుతుందా మార్చుకోలేదు అలాగే ఎవరికి ఉండేటటువంటి దుష్ట లక్షణాలు జంతువుల్లో అవి పుట్టుకతో వచ్చేసినటువంటివి మార్చుకునే అవకాశం లేదు వాటికి అందుచేత మనిషి అలా కాదు పుట్టుకతో లేదా పుట్టిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత వాడికి వ్యసనాల అలవాటైనా లేదా నరరూప రాక్షసులైనా వాల్మీకి లాగా దొంగవాడైనా లేదా రకరకాల బోయవాడైనా ఇంకొకడైనా సరే వాల్మీకి తనను తాను మార్చుకోవాలనుకుని మార్చుకున్నట్టుగా మనిషి కూడా తన యొక్క దుష్టపరమైన అలవాట్లు కానీ దుష్ట వ్యసనాలు కానీ దుష్ట స్నేహాలు కానీ దుష్ట ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా మార్చుకోగలడు తనని తాను ఉద్ధరించుకోగలడు ధర్మము ఎందు ఉంటే గొప్ప స్థాయికి వెళ్ళగలడు లేదా సౌమ్యుడిగా మారగలడు అంతకుముందు మాంసాహారిలో ఉండేటటువంటి వాడు అలాగే అన్ని రకాల జంతువుల్ని కూడా భక్షించి తినేటటువంటి వాడు శాకాహారిగా మారిపోగలడు తపో మారిపోగలడు సాత్వికుడిగా మారిపోగలడు అంచేత మారగలిగే శక్తి పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు కానీ లేదా తన క్రూరత్వాన్ని కానీ మార్చుకోగలిగే శక్తి దుష్ట సంస్కారాన్ని మార్చుకోగలిగే శక్తి భగవంతుడు ఒక మానవుడికి ఇచ్చాడయ్యా అందుచేత ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మానవుడే గొప్పవాడయ్యా అందుచేత మానవుడు సర్వ లక్షల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని కూడా తన ఆధీనం గావించుకోగలుగుతున్నాడయ్యా అని చెప్పేసి చెప్పారు అంటే ఏంటయ్యా అంటే కనుక ఇక్కడ మనం చెప్పుకోగలిగింది ఏమిటి ఎందు గురించి చెప్పుకున్నాం ఇదంతా అంటే కనుక అంబరీషుడి గురించి చెప్పుకుంటున్నాం ఏం చేతంటే అంబరీషుడు అలాగే ఏమిటయ్య అంటే కనుక తనని తాను మార్చుకున్నటువంటి మహారాజు తనను తాను గొప్పగా తయారు చేసుకున్నటువంటి మహారాజు అందుచేత ఈ మహారాజుకి చక్కగా ధర్మం అంటే చాలా ఇష్టం పూజలు పురస్కారాలు వ్రతాలు నోములు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా అన్నింటికన్నా కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అందులోను కార్తీక మాసంలోను ఏకాదశి అంటే ఇంకా చాలా ఇష్టం అందులోను కూడా కార్తీక మాసంలో ఉపవాసం ఉండడం అంటే ఇంకా చాలా ఇష్టం అలాగే ద్వాదశి రోజున కనుక బ్రాహ్మణులు తీసుకొచ్చి భోజనం పెట్టడం అంటే ఇంకా చాలా ఇష్టం ద్వాదశి పాలన అంటారు దీనినే ఇంచేదంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున పాలన చేయాలి పాలన అంటే ఏంటంటే కనుక భోజనం అనమాట అయితే దీనికి ఒక నియమం ఉంది తను భోజనం చేసే ముందర ఎవరికైనా ఒక బ్రాహ్మణుడిని పిలిచి వాడికి భోజనం పెట్టి ఆ తర్వాత మాత్రమే తాను భోజించాలి అలాగే ఎవరైనా సరే బ్రాహ్మణేతరులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పోయే వాళ్ళకి కానీ లేకపోతే సాధువులు కానీ లేదా వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అన్నం పెట్టి వాళ్ళు తినాలి ఆఖరికి ఎవరో దొరకకపోతే కనుక స్వయం పాకం ఇచ్చినా సరే వాళ్ళు తినాలి తప్ప అంతకుముందు తినకూడదు అయితే బ్రాహ్మణకి ఖచ్చితమైన నియమం ఉంది ఏమిటంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా తర్వాత రోజు దాకా కూడా ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా తాగకుండా కటిక ఉపవాసం ఉండి నిర్జల ఏకాదశి అంటారు దీని అందుకనే అంటే జలం కూడా సేవించరు అనమాట ఆ రకంగా మంచినీళ్ళు కూడా తాగకుండా రాత్రి వరకు కూడా ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి అంటే ఏకాదశి ఉపవాసం ఉండాలంటే దశమి నాడు కూడా ఏకభోక్తం చేయాలి అంటే దశమి నాడు ఏం చేయాలంటే కనుక పొద్దున్న టిఫిన్లు అవి చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేయాలి మళ్ళీ రాత్రి కుదిరితే పలహారం చేయొచ్చు లేదా అది కూడా చేయడం మారేయడం మంచిది అలాగే దశమి కూడా ఏకభుక్తము చేయడం కుదిరితే సాయంకాలం టిఫిన్ చేయొచ్చు పలహారం చేయొచ్చు ఏకాదశి నాడు మాత్రం ఉదయం నుంచి రాత్రి దాకా కూడా జలము అంటే పచ్చి మంచిన కూడా ముట్టుకోకూడదు తర్వాత ద్వాదశి రోజున అంటే తర్వాత రోజున ఏం చేయాలంటే కనుక ఆ రోజు సా స్నాన సంధ్యావందన నిష్ట కూడా పూర్తి చేసుకుని బ్రాహ్మణుని పిలిచి బ్రాహ్మణికి కాళ్ళు కడిగి ఒక ఆసనం వేసి చక్కని ఆకు వేసి అందులో పంచపక్ష పరమాణాలు వడ్డించి నెయ్యి వేసి పరిశేతనం చేయించి అవపోసనం పట్టి ఆ యొక్క బ్రాహ్మడికి భోజనం పెట్టి ఆ భోజనం పూర్తయిన తర్వాత అప్పుడు తాను తినాలి దీని పేరే ఏకాదశి ఉపవాస నియమం అలాగే ద్వాదశి పారణా నియమం కార్తీక మాసంలో ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి నియమం అనమాట సరే ఈ రకంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కనుక బ్రాహ్మడు తినకుండా భోజనం చేస్తే మహాపాపం దీనివల్ల వచ్చే పుణ్యం కన్నా దానివల్ల వచ్చే పాపం ఎక్కువ అందుచేత ఈ అంబరీషుడు ఏమిటయ్యా అంటే కనుక ఏకాదశి అందులో కార్తీక మాసం వచ్చింది కాబట్టి ఈయన ప్రతి సంవత్సరంలాగే గొప్పవాసం ఉన్నట్ట అయితే ఈయన అదృష్టంగానేది ఏం జరిగిందయ్యా అన్నట్లయితే కనుక ఆ రోజు ఆ నగరంలోకి ఆ యొక్క ఎవరు దూర్వాస మహర్షి వచ్చాడు మనందరికీ తెలుసు కదా దూరవాస మహర్షి గురించి చాలా చాలాసార్లు పురాణాల్లో మనం వింటూ ఉంటాం చేయడానికి దూరవాసుడికి విపరీతమైన కోపం సాధారణంగా ఎవరైనా అని చూశానుకో వీడేవట దూరవాసుల్లో ఉన్నాడు అంట అంటే ఉత్తడే కోపం వచ్చేస్తుంది దూర్వాసుడికి ఊ అంటే కోపం ఆ అంటే కోపం అవునంటే కోపం కాదంటే కోపం విచిత్రంగా ఉంటాడనమాట అజయేవ సినిమాలో ప్రకాశ్ రాజులకి అజయ్ దేవుడి అంటే కనుక అతను దూరవాసురుడు యొక్క అంటే చాలా మందికి భయం అనమాట దూర్వాసురుడంత తప్పోపరుడు లేడు ఎవడ పడితే వాడు అలాగ శాపాలు ఇవ్వలేడు ఎవరు పడితే వాడు అలా కోపగించలేడు కోపగించినా పట్టించుకోరు కానీ దూరవాసురుడు అలా కాదు ఆయన మహా విపరీతమైన తపోపరుడు మహాశక్తి కలిగినటువంటి వాడు అతను ఏదైనా సరే శాసించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు భగవంతుని సాక్షాత్కరించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దూర్వాసురుడు ధర్మానికి ధర్మాలు చెప్పగలిగినటువంటి వాడు అలాగే శాస్త్రాల విషయాలన్నీ తెలిసినవాడు వేద విద్యలన్నీ తెలిసినవాడు అస్త్రశస్త్రాలన్నీ తెలిసినవాడు ఎంతో గొప్పవాడు దూర్వాసురుడు అందుచేత ఎన్ని గొప్పతనాలున్నా కూడా ఆయనకి ఈ యొక్క సడంగా కోపం వచ్చేస్తుండదు ముక్కోపనమాట అనమాట అంచేత ఈ దూరవాసుడు అంటే కొంచెం కోపిష్టివాడు సరే ఏది ఏమైనా కూడా వెంటనే శాపాలు ఇచ్చేటటువంటి వాడు మా ఆలోచించకుండా శాపాలు ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే కనుక మన పురాణాల్లో దూర్వాసుడే బాగా కనపడతాడు మనకి తర్వాత విశ్వామిత్రుడు అనుకోండి విశ్వామిత్రుడు మారిపోయిన తర్వాత అలాంటి వాడు దూర్వాసుడు అంచేత అయినంటే చాలా భయం అందరికీ కూడా అంబరీషుడు ఇక్కడ ఏంటంటే విపరీతమైన భయం కాకపోతే అదృష్టం కొలది అంబరీషుడు యొక్క సామ్రాజ్యానికి యొక్క కరెక్ట్గా ఏకాదశి నాడు ఈయన వచ్చాడు ఎవరు దూర్వాసుడు వస్తే ఈ అంబరీషుడు అనుకున్నట్ట ఇలాంటి మహానుభావుడు వచ్చాడు కాబట్టి ఇలాంటి మహానుభావుడిని మనం బ్రాహ్మణి కింద పిలిచి భోజనం పెడితే మన జన్మ తరించిపోతుంది కార్తీక మాసంలో అని అనుకుని అప్పుడు దూరవాసుడితో ఎవన్నాడంటే అయ్యే మహానుభావ నేను ఏకాదశి ఉపవాసం చేస్తున్నాను కార్తీక మాసం కాబట్టి నిర్జల ఏకాదశి ఉపవాసం కాబట్టి తమరు ఖచ్చితంగా రేపు ద్వాదశి పారణకి రావాలి అన్నట్ట ద్వాదశి పారణ అంటే ద్వాదశి సమయంలో భోజనం అనమాట అయ్యో దాని ఏముందయ్యా మహా నువ్వు నువ్వు పిలిచావు రాకుండా ఉంటానా నేను తప్పకుండా వస్తాను దాని దేవుంది అన్నట్ట సరే అయితే చిన్న విషయం అండి ఏమనుకోవద్దు అన్నట్టు ఏముంటో చేపవయ్యా అన్నట్ట ఏమీ లేదండి రేపు కాస్త ద్వాదశి గడియలు పొద్దున్న ఏడున్నరకు వెళ్ళిపోతున్నాయి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ద్వాదశి పూర్తిగా ఉండదు పొద్దున్న ఏడింటికి ఆరింటికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అయినా సరే ఆ సమయంలోనే భోజనం చేసేసేయాలి తప్ప ద్వాదశి గడియలు దాటితే భోజనం పనికిరాదు మళ్ళీ అంచేత రేపు ఏడున్నరకే ద్వాదశి వెళ్ళిపోతుంది కాబట్టి దయ మీరు పొద్దున్న అనుష్ఠానాలన్నీ చేసుకుంటారు కదా నదీ తీరంలో కాస్త తొందరగా అనుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకుని కాస్త ఆ ద్వాదశి వెళ్ళిపోకుండా ఆ యొక్క కార్తీక మాసంలో చేసేటటువంటి ద్వాదశి పారానికి రండి పాపం అని చెప్పేసి పాపం వినమ్రంగా అడిగేట వినయంగా అడిగేట అడిగితే దూర్వాసులు దాన్నే ఉందయ్యా తప్పకుండా వస్తానని చెప్పేసి అనుకున్నట్ట సరే ఏం జరిగిందయ్యా అంటే కనుక ఏకాదశి అంతా పూర్తయింది రాత్రి అంతా పూర్తయింది పొద్దున లేచారు పొద్దున లేచి పాపం ఈ యొక్క దూర్వాసుడు వచ్చేస్తాడని కంగారుతోటి అలాగే పెదలాళి భోజనం పెట్టేయాలని కంగారుతోటి ఈ అంబరీషుడు చాలా భక్తి శ్రద్ధతో పొద్దున్నే పూజ అంతా పూర్తి చేసేసుకున్నాడు చేసేసుకుని చక్కగా పంచపక్ష పర్వాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు చక్కని ఆకు వేసాడు ఆసనం వేసాడు కాలు కొడుక్కోవడానికి మంచినీళ్ళని కూడా తయారు చేసి పెట్టుకున్నాడు అన్నీ చేశాడు దూర్వాసుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు సరే అంతా బాగానే ఉంది ఆరు అయిపోయింది ఆరున్నరైపోయింది ఏడైపోయింది ఇంకా దూరవాసురుడు రాలేదు కంగారు వచ్చేస్తుంది ద్వాదశి ఎంత చేతనంటే ఈలోపు ఆ దూరవాసురుడు భోజనం చేసేయాలి భోజనం చేసాక ద్వాదశి వెళ్ళిపోకుండా ఇది మళ్ళీ భోజనం చేసేయాలి మళ్ళీ భోజనం చేసేవాడిని కంగారు పెట్టకూడదు నువ్వు గమ్ము తినే గమ్ము తినే అనకూడదు అన్నం పెట్టేసి నువ్వు గమ్ము తినే గమ్ము తినే అయిపోతుందని అనకూడదు అక్కడ భోజనం పెట్టిన తర్వాత ఆయన ప్రశాంతంగా సుఖేన మౌనైన భోక్తవ్యం ఆయన ప్రశాంతంగా మౌనంగా ఇష్టంగా ఏది తింటాడో ఎంతసేపు తింటాడో వడ్డించవలసిందే అది భోగతవ్యం అంటే మరి అది ఆయన ఎంతసేపు తింటున్నాడు కదా అని చెప్పేసి ద్వాదశీలిపోతుందని నాకు ద్వాదశీలిపోతుంది మీరు గమ్ముంది నేను అంటే కుదరదు ఒకవేళ అలా అన్నాడంటే ఇంక అయిపోయినట్టే ఏమి అనకూడదే అనకపోతేనే షాపింగ్ షాపింగ్ చేస్తారు ఇప్పుడు చూద్దరుగానే ఉంటుందా ఆయన తప్పు లేకుండా అంటే ఆయన తప్పున్నా సరే పక్కవాడిని క్షేపించేస్తాడు దూర్వాసురుడు అలా జరుగుతుంది ఇప్పుడు కార్తీక పురాణంలో జరిగేటటువంటి అధ్యాయంలో అయితే ఏం జరిగిందయ్యా అంటే కనుక అలాగ దూర్వాసురుడు ఎప్పుడైతే ఈ రకంగా ఆలస్యం ఆలస్యం అయిపోతోంది ఆలస్యం అయిపోతోంది ఏం చేయాలి ఏం చేయాలి ఈ అంబరీషుడు యొక్క కంగారు టెన్షన్ అనమాట ఇంచేతనంటే కనుక సాధారణంగా ఏమిటయ్యా అంటే కనుక మనుషులు చాలా రకాలుగా ఉంటారు మనుషుల్ని చూసి మనం గ్రహించడం చాలా కష్టం ఇంచేతనంటే ఇప్పుడు ఒక్కొక్క మనిషి యొక్క తత్వం ఒక్కొక్కలా ఉంటుంది అందరిలోనూ కూడా దూరవాసుడు మంచివాడా చెడ్డవాడా లేకపోతే ఎవరు చెడ్డవాడు ఎవరు మంచివాడు నిర్ణయించడం చాలా కష్టం ఇంజేతనంటే కనుక ఆయన మంచివాడు అని చెప్పడానికి తప్పోపరుడు మంచివాడు ధర్మం తెలిసినటువంటి వాడు చెడ్డవాడా అని చెప్పడానికి చెడ్డవాడని చెప్పడానికి లేదు అలా అని చెప్పేసి చేసే పని ఎలా ఉంటుంది అంటే కనుక అంబరీషుడు తప్పు లేకపోయినా చెప్పిస్తూ ఉంటాడు ఇంజేతనంటే ఇలాగొక సమయంలో ఒక నగరం ఉందిట ఒక నగరంలో ఏంటయ్య అంటే కనుక ఒక సభ చేశారట ఈ సభకి పాపం సభలో వాళ్ళందరూ కూడా మహాపండితులు భేద పండితులు శాస్త్ర కోవిదులు ధర్మం తెలిసినటువంటి వారు మహా విజ్ఞానపరులు వీళ్ళందరూ సభలో ఉన్నారట సభలో ఉంటే ఇలాంటి సభకి అష్టావక్రుడిని ఒకరోజు ఆహ్వానం చేశారట అష్టావక్రుడు అంటే ఎవరు అంటే కనుక ఆ పేరులోనే ఉంది కదా అష్టవంకరలు తిరిగినటువంటి శరీరం కలిగినటువంటి వాడిని అష్టావక్రుడు అంటారు సరే ఆయనకు పాపం ఏదో కర్మచేత శాపంచేత ఆ యొక్క శరీరం అంతా కూడా అష్టవక్ర అష్టవంకరులు తిరిగి ఉంటుంది కానీ ఈ అష్టావక్రుడు సామాన్యుని మాత్రం కాదు మహా మేధావి మహాజ్ఞాని ప్రతి విషయాన్ని గ్రహించగలడు త సర్వతత్వాలు తెలిసినటువంటి వాడు ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క అద్వైత సిద్ధాంతం ఉందో లేదా విశిష్ట అద్వైత సిద్ధాంతం ఉందో దానికి సంబంధించినటువంటి వ్యక్తి చూసేటటువంటి ప్రతి వస్తువులను కూడా పరమాత్మను చూడగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన సరే ఈయన్ని ఒక సభకి ఆహ్వానించేశారు ఆ సభగా ఆహ్వానం ఎలా చేశారు అంటే కనుక మహానుభావులు పెద్ద సిద్ధాంతులు గొప్పవాళ్ళు వేద పండుతులు కోవిదులందరూ మా సభలో ఉన్నారు కాదు మీరు ఆ మా సభకు వి చేయండి అన్నారట అంటే అప్పుడు అష్టావక్రుడు ఆ సభలోకి వస్తున్నట్ట వస్తూ ఉంటే ఏం జరిగింది అంటే కనుక ఎవరైతే పండితులు గొప్పవాళ్ళు లేకపోతే ఏదో పెద్ద పెద్ద విజ్ఞానపరులను చెప్పారో వీళ్ళందరూ కూడా ఈ అష్టావక్రుని చూసి నవ్వుతున్నారట పెక్క పక్క పెక్క పక్క నవ్వుతున్నారట వికిలిగా నవ్వుతున్నారట వేళాకాలంగా నవ్వుతున్నారట ఎప్పుడైతే ఇలా నవ్వుతూ ఉన్నారో అష్టావక్రుడికి చాలా ఒక రకమైనటువంటి లోపల ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది కలిగి ఆ రాజమ్మ కంగారు పడుతున్నాడు ఏంటి ఇష్టా అష్టావక్రుడిని ఇలా మనం ఆహ్వానిస్తే మన వేద పండితులందరూ వీడిని చూసి ఇలా అవహేనం చేస్తున్నారు ఏమిటని చెప్పి కంగారు పడ్డాట కంగారు పడితే వాళ్ళు ఎంత లా నవ్వారో తిరిగి అంతకన్నా అయ్యిపోయి అష్టావక్రుని వాళ్ళని చూసి నవ్వేట వాళ్ళని చూసి ఎప్పుడైతే నవ్వారో వాళ్ళకి ఆశ్చర్యం కలిగి మమ్మల్ని చూసి ఎందుకు నవ్వాడు మాలో ఏం తేడా కనపడింది అని పాపం వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నట్ట సరే ఆ రోజు సభ ఎలాగైతేనే ముగిసిపోయింది ముగిసిపోయిన తర్వాత ఈ మహారాజు గారు ఈ అష్టావక్రుడు ఉండేటటువంటి పూర్వకాలంలో ఏమిటంటే కనుక రాజప్రసారంలో ఎవరైనా అతిథులు వస్తే అతిథులకు ప్రత్యేకంగా ఒక మందిరం ఏర్పాటు ఉండేది మనం ప్రస్తుతం అవుట్ హౌస్ అంటున్నాం కదా అలాగన్నమాట ఆ మందిరంలో ఈయన రెస్ట్ తీసుకుంటూ ఉంటే పాపం ఈయనే వెళ్ళి రాజుగారు అయ్యా మహానుభావా క్షమించని చెప్పి పాదాల మీద పడిపోయి తప్పైపోయింది మా సభలో ఈరోజు మీకు అవమానం జరిగింది కానీ నాకు వచ్చిన అనుమానం అండి వాళ్ళైతే కనుక మీ యొక్క శరీరంలో ఉండేటటువంటి ఇబ్బందులు చూసి వాళ్ళు పెక్కపెక్క నవ్వేరు కానీ మీరు వారికన్నా ఎక్కువగా వేళకాలంగా పెక్కపెక్క వాళ్ళని చూసి నవ్వారు వాళ్ళలో మీకు ఏం కనిపించింది అంత అవహేళనగా అని అడిగారట అడిగితే ఏమీ లేదయ్యా నువ్వేం చెప్పావు వాళ్ళందరూ కూడా తత్వ పరిశీలన కలిగినటువంటి వారు ఆత్మజ్ఞానం కలిగినటువంటి పెద్ద పెద్ద అద్భుతమైన పండితులు అని చెప్పావు ఎదురుగా ఉండే మనిషిలో ఉండేటటువంటి శరీరాన్ని శరీరంలో ఉండే అవయవాలని ఆ వంకరల్ని చూసి కలిగేటటువంటి శక్తి ఉండేదప్ప వాళ్ళకి అంతర్లీనంగా ఉండే శక్తి ఏమిటి అంతర్లీనంగా ఉండే విద్య ఏమిటో చూసేటటువంటి దృష్టి వాళ్ళకి లేదయ్యా అంచేత వాళ్ళు పండితులు ఏమిటి వాళ్ళు విజ్ఞాన పొరులు ఏమిటి వాళ్ళు తాత్వికులు ఏమిటి అంచేత వాళ్ళ విద్యని వాళ్ళ వినయాన్ని చూసి నాకు నవ్వు వచ్చిందయ్యా అని చెప్పేసి అన్నాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి మనిషి ఎంత చదువుకున్నాడు ఎంత పండితుడు ఎంత తపస్సు చేసాడు ఎంత తపోనిష్టాగరుడు ఎంత ధర్మాత్ముడు అనేటటువంటిది కాదు ఎప్పుడైతే ఎదుటివాడి పట్ల జాలి దయ అది ఎదుటివాడిని అర్థం చేసుకోవడం ఎదుటివారికి సహాయం చేయడం ఉంటుందో ఎదుటివాడి యొక్క దీక్షని పాడు చేయకుండా ఉండేటటువంటి విషయం ఉంటుందో ఎదుటివారికి ఏదైనా సరే పుణ్యం వచ్చేటటువంటి పనుందంటే దాంట్లో సహకరిస్తాడు వాడు గొప్పవాడు తప్ప తను దీనింత అహంకరించిన అహంకరించినవాడు ఎంత విద్యాపరుడైనా సరే గొప్పవాడు కాదు అలాగా ఇక్కడ కూడా ఏమిటంటే దూరవాసురుడు చాలా గొప్పవాడే కానీ ఇక్కడ ఏం చేశాడు అంటే కనుక అంబరీషుడు యొక్క అంటే కార్తీక మాసంలో ఉపవాసం చేసి ద్వాదశి రోజు భోజనం పెట్టుకుంటా అని పిలిస్తే సమయానికి రావలసినటువంటి యొక్క దుర్వాసురుడు సమయానికి రాలేదు ఏం చేశాడు తప్పుసు తపస్సు అనుష్ఠానం చేసుకుంటూ కూర్చున్నాడు టైం అయిపోతుందని తెలిసి కూడా ఎందుకు ఆగడు చూద్దాం అంబరీషుడు ఏం చేస్తాడు అనేటటువంటి గర్వంతో అహంకారంతో భోజనానికి రావడం మానేశాడు ఎప్పుడైతే భోజనానికి రావడం మానేసాడో అంబరీషుడికి విపరీతంగా మెంటల్ టెన్షన్ వచ్చేసింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది ధర్మ సంకటం ఏంటో ధర్మ సంకటం ఇప్పుడు భోజనం చేయకపోతే ఏకాదశి ఉపవాసం నుండి ద్వాదశి చేయకపోతే అదొక మహాపాపం అది ఆ పాపం పట్టాల ఒకవేళ నిజంగా దూర్వాసును పిలిచాడు దూర్వాసును పిలవకుండా భోజనం చేసేస్తే దూర్వాసుడు చేపిస్తాడు అది మహాపాపం అప్పుడు ఏం చేయాలి ఈ సందిగ్ధంలో ఈ అంబరీషుడు ఉండిపోయాడు ఈ సందిగ్ధంలోనే మనకి కూడా ఈరోజు అధ్యాయం పూర్తయిపోయి రేపటికి సస్పెన్స్ ఏం చేస్తాడు ఈ అంబరీషుడు తినేస్తాడా తినకుండా ఉంటాడా దుర్వాసుడు వస్తాడా రాడా వస్తే ఏం చేస్తాడు ఏం శాపాన్ని ఇస్తాడు ఇదంతా కూడా మనకి రేపు వచ్చేటటువంటి ఇరవై ఐదో అధ్యాయంలో మనకి వశిష్ఠులారు అని చెప్పబోతున్నారు కాబట్టి రేపు మనం అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని ఈ యొక్క సస్పెన్స్ని మనం అందరం కూడా రేపు తెలుసుకునే ఆనందించే ప్రయత్నాన్ని చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమైన మార్గేన మై గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్థా సుఖినో బుస్తి